ओम शांति। रेंडु आरु रेंडु वेला इरवे रेंडु ईरोजुटी मुरली आधारंगा योगा अभ्यासमु मुरली मनोहर यात्रा आत्मीक सैन्यमु नेनु शिवशक्ति सेननु पंचविकारालतो युद्धमु चेस्तुनानु सत्यमैन तंड्री నాకు సత్యమునే వివరిస్తున్నారు శివబాబా నేను మీతో సదా సత్యముగానే ఉంటాను నా లోపల ఎటువంటి అసత్యాన్ని ఉంచుకోలేదు వర్తమాన సంగమ యుగములో నేను బ్రాహ్మణుల మరియు శూద్రుల గురించి పూర్తిగా అర్థము చేసుకున్నాను నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను ఆత్మీక సైనికుడను సంగమయుగ యుద్ధ మైదానములో ఉంటూ నేను మాయను ఎదుర్కొంటున్నాను నేను గుప్తమైన శివశక్తి సైన్యమును సంపూర్ణ అహింసకుడను శివబాబా మీతో కలిసి నేను భారతదేశమునకు సేవను అందిస్తున్నాను నేను కామఖడ్గమును ప్రయోగించటము లేదు స్థూలమైన యుద్ధానికి పాల్పడటం లేదు నేను సంపూర్ణ అహింసకుడను ఆత్మీక సైనికుడను శివబాబా మీచే ప్రారంభించబడిన శివశక్తి సైన్యములో పురుషులు మాతలు చాలా చురుకుగా పనిచేస్తున్నారు నేను శివశక్తి సైన్యములోని మాతను ప్రతిరోజు అనేక రకాలైన ఆత్మీక వ్యాయామాలను చేస్తున్నాను ఈ సంగమయుగ యుద్ధ మైదానంలో నేను కామ వికారముపై విజయము పొందుతున్నాను పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఈశ్వరీయ సేవను చేస్తున్నాను శివబాబా ఆత్మీక మిలటరీలో నేను విశ్వసేవను చేస్తున్నాను నేను గుప్తముగానున్న ఆత్మీక సైనికుడను
పూర్తి విశ్వమును విషయ వికారముల నుండి ముక్తము చేస్తున్నాను శివబాబా. గుప్తముగానున్న సంగమయుగ యుద్ధ మైదానమును నేను గుర్తించాను. ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగము. ఒకవైపు భౌతిక సైన్యము, మరోవైపు మేము ఆత్మీక సైన్యము నిలబడి ఉన్నాము. ఆత్మీక సైన్యములో మాటల మెజారిటీయే అధికముగా ఉన్నది. శివశక్తి సైన్యము విజయము నిశ్చితమై ఉన్నది కూడా. శివబాబా, నేను భౌతిక సైన్యమునకు ఆత్మీక సైన్యమునకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నాను. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. విషయ వికారి రావణాసురుణ్ణి పూర్తిగా హతమారుస్తున్నాను. నేను పరమాత్మ శివ బాబా పక్షములో నిలబడి ఉన్న పాండవుడను. శివ బాబా, నేను మీ నుండి సంగమయుగ ఆయుష్ను ఖచ్చితముగా తెలుసుకున్నాను. మరలా దేవీ దేవతల సత్యయుగ నూతన ప్రపంచము స్థాపన కానున్నది. శివబాబా, మీరు ఈ బేహద్దు శివశక్తి సైన్యమునకు మాతలందరినీ నిమిత్తము చేసి ఉన్నారు. నేను కల్పకృతపు ఆత్మీయ సైనికుడను. ఈ భారతదేశాన్ని దైవీ రాజస్థానముగా తయారు చేస్తున్నాను. సూర్యవంశీయుడిగా ఉన్న నేను నెమ్మది నెమ్మదిగా చంద్రవంశీయునిగా అయ్యాను. మరలా వైశ్య శూద్ర వంశములోనికి ప్రవేశించాను. నేను మరలా సూర్యవంశస్థునిగా అవుతున్నాను. శివబాబా, స్వర్గమనగా సత్యయుగ దైవీ ప్రపంచమని నాకు స్పష్టమైనది. చనిపోయిన ఏ ఒక్కరూ స్వర్గస్థులు కారని, వారు మరలా పునర్జన్మలు తీసుకుంటారని నేను అర్థం చేసుకున్నాను. వైకుంఠములో
శ్రీకృష్ణుని రాజ్యము ఉండబోతున్నది. పరమ పవిత్రుడైన శ్రీకృష్ణుడు సత్యయుగములోనే కానీ ద్వాపర యుగములో జన్మించటానికి వీలు కానే కాదు. శివబాబా, నేను పరమ సత్యాన్ని తెలుసుకున్నాను. సత్యమునే తెలిపే సద్గురువు శివబాబా నాకు లభించారు. నేను మీ నుండి పూర్తి సత్యాన్నే వింటున్నాను. నేను సత్యముగా తయారవుతున్నాను. సత్యమైన శివబాబా, నేను ఎప్పుడు అసత్యమాడను. కపటమును ఉంచుకోను. శ్రేష్ట కర్మలనే చేస్తాను. శ్రేష్టమైన ఫలితాన్ని పొందుతాను. శివబాబా, ఇది నా అంతిమ జన్మ. నేనెప్పుడు ఏ విధమైన వికర్మ చేయను. నా అనేక జన్మల కర్మల లెక్కాచారమును సమాప్తము చేసుకుంటాను. శివబాబా, నేను మీ నుండి పుణ్యాత్మగా తయారవుతున్నాను. ఏ విధమైనటువంటి శిక్షలు అనుభవించని గర్భమహలకు నేను వెళ్తాను. నేను సత్యయుగములో చాలా సుఖప్రదమైన జన్మను పొందుతాను. ఆది మధ్యాంతాలు సుఖాన్నే పొందుతాను. శివబాబా, ఈ కలియుగ ప్రపంచంలో ఆది మధ్యాంతాలు దుఃఖమే దుఃఖముతో నిండి ఉన్నాయి. నేను సుఖ ప్రపంచానికి వెళ్ళేందుకు రాజయోగాన్ని అభ్యసిస్తున్నాను. నేను గుప్తమైన ఆత్మీయ సైనికుడను. అనేక మందికి ఇల్లైన పరంధామమునకు మార్గమును చూపిస్తున్నాను. శివబాబా, నేను సత్యయుగములో ఉన్నతమైన పదవిని పొందుతాను. మీ స్మృతిలో ఉండే శ్రమను చేస్తాను. శివబాబా, 5000 సంవత్సరముల క్రితము మీ నుండి బేహద్దు వారసత్వాన్ని పొందుకున్నాను. ఇప్పుడు మరలా ఆ వారసత్వాన్ని పొందుతున్నాను.
పారలౌకిక తండ్రి శివబాబా, మీ స్మృతితోనే నా అనేక జన్మల వికర్మల బరువు తొలగిపోతున్నది. శివబాబా, మీరు నేర్పించే రాజయోగమే సర్వశ్రేష్టమైనది. నేను సర్వాత్మలకు రాజయోగమును గూర్చి అర్థము చేయిస్తున్నాను. ఇదియే భారతదేశపు ప్రాచీన రాజయోగమని నాకు అర్థమైనది. శివబాబా, ఇతర ధర్మాలలోనికి వెళ్ళిపోయిన వారు కూడా మరలా దేవతా ధర్మంలోనికి వస్తున్నారు కూడా. మన్మనాభవ స్థితియే అసలైన రాజయోగమని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు ప్రజాపిత బ్రహ్మ శరీరము ఆధారముగా మాకు జ్ఞానమును వినిపిస్తున్నారు. నేను ఆత్మను కూడా ఈ అవయవాల ద్వారా వింటున్నాను. సర్వశక్తివంతుడైన శివబాబా, నేను మీ గుణాలను మరియు కర్తవ్యాలను తెలియచేస్తూ మీ సందేశాన్ని ఇస్తున్నాను. గీతా భగవంతుడు నిరాకార శివుడేనని అర్థము చేయిస్తున్నాను కూడా. తక్కువ సమయములో నేను ప్రతి ఒక్కరికి మన్మనాభవ మధ్యాజీభవ మామేకం యాత్ కరో అంటూ సందేశాన్ని ఇస్తున్నాను. నేను పాండవ సైన్యమును అందరితో ఆత్మీక యాత్రను చేయిస్తున్నాను. శివబాబా, మీ స్మృతి ద్వారా నాకు ముక్తి జీవన్ముక్తుల వారసత్వము లభించనున్నది. పరస్పరములో మేము బ్రహ్మ కుమారులము, బ్రహ్మ కుమారీలము. తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము. శివబాబా, ఈ భారతదేశములోనే లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదని నేను అందరికీ తెలియచేస్తున్నాను కూడా. మీరొక్కరే సత్యమైన జ్ఞానమును వినిపించగలరు.
శివ బాబా, నేను అర్ధకల్పము, గంగా స్నానాలు, తీర్థయాత్రలు మొదలైనవి చాలానే చేశాను. కానీ వాటి ద్వారా నేను పావనంగా అయితే కాలేదు, ఇంకా పతితముగానే అవుతూ వచ్చాను. శివబాబా, ఇది ఒక్కటే సత్యమైన జ్ఞానయజ్ఞమని నేను సంపూర్ణ పావనముగా అవుతానని నాకు అర్థమైనది. శివబాబా, నేనిప్పుడు ఎక్కే కళలో ఉన్నాను. రాజయోగమును నేర్చుకుంటున్నాను. స్వర్గానికి యజమానిగా అవుతాను. జ్ఞానసాగరుడైన శివబాబా, మీరు నాకు జ్ఞాన అంజనమును ప్రసాదించి ఉన్నారు. నా అజ్ఞాన అంధకారము సమాప్తమైపోయినది. పరమ సద్గురువు శివబాబా, మీరు సర్వాత్మలకు ముక్తిని ప్రసాదించేవారు. నేను స్వయంగా భగవంతుని మాటలనే వింటున్నాను. ఒక్క భగవంతునే స్మృతి చేస్తున్నాను. శివబాబా, మీరు స్వయంగా వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా చేస్తున్నారు. అనంతమైన సుఖాన్ని ఇస్తున్నారు. నాకు అర్ధకల్పము దుఃఖాన్నిచ్చినటువంటి వారు రావణాసురుడు. రావణుడు నిజంగా నాకు అతిపెద్ద శత్రువే. శివబాబా, నా శత్రువును నేను తెలుసుకున్నాను. మాయా శత్రువుపై విజయము సాధిస్తాను. శివబాబా, మీరు వచ్చి నాకు పూర్తి రహస్యాన్ని వివరించారు. నాలో ఉన్న పంచవికారాలనే శత్రువులను తరిమివేస్తాను. బేహద్దు తండ్రి శివబాబా, మీరు వచ్చి నాకు బేహద్దు చరిత్రను, భూగోళములను అర్థము చేయిస్తున్నారు. భారతదేశానికి బేహద్దు శత్రువైన రావణుడే సర్వులకు దుర్గతిని కలిగించాడు. నేను రావణుడిపై
పూర్తి విజయము పొందుతాను. శివ బాబా అల్ఫ్ బాబాను బే బాద్షాహి ఆస్తిని స్మృతి చేస్తాను. ఒక్క మీ శ్రీమతముపై నేను నడుస్తాను బాబా. నేను గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా మీ స్మృతిని చేస్తూ ఉన్నాను. ఆత్మీక ప్రియుడైన శివబాబా, మీతో నా నిశ్చితార్థము జరిగిపోయినది. నేను శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. శివబాబా, నేను ఇల్లైన పరంధామమునకు చేరేంత వరకు బుద్ధిలో ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటాను. సత్యమైన తండ్రి శివబాబా, మీ వద్ద నేను ఏమీ దాచిపెట్టను. సత్యముగా ఉంటాను. మీ వలె అపకారులకు కూడా నేను ఉపకారము చేస్తాను. మీ సత్యమైన పరిచయమును తెలియచేస్తాను. శివబాబా, మీరు నాలో ఈశ్వరీయ సంస్కారాలను నింపి ఉన్నారు. నేను ప్రతి కర్మలు ఈశ్వరీయ సంస్కారాలను ఉపయోగిస్తాను. వ్యర్థ సంకల్పాల నుండి దూరముగా ఉంటాను. ఈశ్వరీయ యజ్ఞములు మనస వాచ కర్మణ ద్వారా నా సర్వస్వాన్ని సఫలము చేసుకుంటాను. నేను సఫలత మూర్తిని. నేను విఘ్న ప్రూఫ్ ఆత్మను. నేను నా బాబా ఈ ఛత్ర ఛాయలో సురక్షితంగా ఉన్నాను. శివబాబా, మీరు వినిపించే మురళీయే యథార్థమైనది. మధువనము ద్వారా లభించే శ్రీమతమే వాస్తవమైనది. శివబాబా, నాకు మీ మురళిపై మీ శ్రీమతముపై సంపూర్ణ విశ్వాసమున్నది, నిశ్చయమున్నది. నేను ఎప్పుడు ఏ మాయా ఆకర్షణకు వశమై
మీ చేయిని వదిలిపెట్టను బాబా. మాయా మోసములతో అప్రమత్తముగా ఉన్నాను. నేను ఒకే బలము ఒకే నమ్మకముతో ముందుకు వెళ్తున్నాను బాబా. మీరు వచ్చిన సమయమును మీరు వస్తున్న స్థానమును నేను గుర్తుంచుకుంటాను. మాయా మోసమునకు వశము కాను. ఓం శాంతి.